నమస్తే నేను మిస్ శ్రవంతి రామరాజ్యం టీవీకి స్వాగతం రాను రాను టెక్నాలజీ పెరుగుతోంది సంతోషమే కానీ ప్రజలందరికీ కష్టాలు కూడా ఎక్కువనే అవుతున్నాయి ప్రతి ఒక్క ఇంటిలోనూ అంటే ఇంటింటికో మట్టిపోయి అన్నట్టు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక సమస్య ఈ సమస్యలను అన్నీ తీర్చుకోవడానికి వాళ్లకు తోచిన జ్యోతిష్యుల్లో లేదా వాస్తు పండితుల్లో ఈ విధంగా రకరకాల వాళ్ళని సంప్రదించడం వాళ్ళకున్న సమస్యను వాళ్ళకు చెప్పడం వాళ్ళు దానికి సంబంధించిన ఏదైనా ఒక రెమెడీ ఇవ్వడం ఈ విధంగా జరిగిపోతుంది కానీ ఇందులో నిజమైన జ్యోతిష్యులు ఎవరు ఎటువంటివి నమ్మాలి అసలు ఇందులో నిజమేంత వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు అనంత శర్మ గారు స్వామి నమస్తే నమస్తే అమ్మ అయితే స్వామి ఇప్పుడు మీరు జ్యోతిష్యులు కదా జ్యోతిష్యులు వాస్తు శాస్త్రం చెప్తారు అన్నిట్లో మంచి పండితులు మీరు మరి మీరు చాలా సాదా సీదాగా కనిపిస్తున్నారు ఎందుకు మరి అట్లా నాకు వేషాలు అంటే ఇష్టం ఉండదు అమ్మా అదేంటి వేషాలు అంటే వేషాలంటే రోజుకో కలర్ వేసుకోవడం ఇంతంత కుండలాలు పెట్టుకోవడం కడియాలు పెట్టుకోవడం ఏదో రోజుకో నామం రోజుకో బొట్టు రోజు కండువ కప్పుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు అన్నాడు ఎందుకంటే మనం సామాన్యంగా ఉంటే వాక్శుద్ధి లేదా ఆ కలర్ బట్టలు వేసుకుంటేనే వాక్శుద్ధి వస్తుందా నేను ఇదే ప్రశ్న వేస్తావారు నేను కానీ మీలాంటి వాళ్ళని ఎవరు నమ్మట్లేదు కదా ఎందుకంటే అన్ని రకరకాల కలర్ కలర్ వాళ్ళనే కదా నమ్ముతున్నారు కూడా ఎందుకని ఆకర్షణ శక్తి పెట్టుకుంటారు వాళ్ళు మాకు అవసరం లేదు నాకు అమ్మ ఎంత ఇస్తే అంతే అనుకుంటా అయి వాళ్ళు వచ్చారా దంట అలా లేదు అంబక్కులు చేసి అవతల వాళ్ళ మోసం చేసి మనం ఏదో ఆకర్షించుకుని వాళ్ళని ఏదో చేద్దామంటే అది నాకు నచ్చిన పని ఈవేళ జ్యోతిష్య పండితుడు అంటే ఒకే విధంగా వెళ్ళాలి కానీ ఈవేళ ఆకుపచ్చ పంచి కట్టి ఎర్ర షర్ట్ వేసి లేకపోతే ఒకసారి గడ్డం పెంచేసి ఒకసారి తీసేసి లేకపోతే క్రాప్ కలర్స్ వేసుకుని గడ్డం తెల్లగా ఉంటుంది జుట్టు అంతా నల్లగా వండుకుని ఇలాంటివన్నీ అవసరం అమ్మ ఉంటే ప్లెయిన్గా మామూలుగా మొత్తం హాయిగా షేవ్ చేసుకోవడం నీట్గా ఉండొచ్చు తప్పులేదు ఆ దుసాగం ఈ దుసాగం పెట్టుకుని ఎందుకు ఇవన్నీ ఎవరిని మోసం చేద్దామని సో మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఈ బే భేషం వద్దు అమ్మవారు వాక్ శుద్ధి ఇచ్చిన చాలు నాకు అయితే స్వామి ఇప్పుడు ఇది వరకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఊరికి ఒక ఇద్దరు ముగ్గురో ఉండేవాళ్ళు అంతే బట్ రాను రాను ఏమైతుందంటే ఒక వీధికి ముగ్గురు నలుగురు జ్యోతిష్యులు తయారవుతున్నారు ముగ్గురు అంటే ప్రతి వాస్తు శాస్త్రం చెప్తాము అది ఇది చెప్తామని అంటున్నారు ఎవరైనా కస్టమర్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళి కష్టాలు ఉంటేనే మీలాంటి వాళ్ళని కలుస్తారు అట్లా కష్టం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్య చెప్పినప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి నువ్వు లేనాక ఇంత డబ్బు పట్టుకురా నువ్వు అది తీసుకురా ఇది తీసుకురా అది పెట్టుకో ఇది పెట్టుకో ఇవన్నీ అంటున్నారు అసలు ఇందులో వాళ్ళకొచ్చే రాబడేంత లేకపోతే నిజంగా అవన్నీ అంటే అన్నీ చేస్తే మరి వాళ్ళకి మంచి జరుగుద్దా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అమ్మ మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇవాళ జ్యోతిష్యంలో మోసాలు జరగడం జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి నేనే చెప్తున్నాను నేను ఆ వృత్తిలో కూడా నేను చెప్తున్నాను నేను భయపడినా ఎవరికి చాలామంది ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ చూసి వాళ్ళ వీక్నెస్ వచ్చిన వాళ్ళ వీక్నెస్ చూసి అక్కడ వాళ్ళ పొజిషన్ చూసి డబ్బు ఉన్నవాడు ఉన్నాడు మిడిల్ క్లాస్ ఆడేవాడు లో క్లాస్ ఆడేవాడు వచ్చాడు లో క్లాస్ వాడు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడరు రేపు రా అని తిప్పుతూ ఉంటారు అదే ఏ క్లాస్ వాడు వచ్చాడు అంటే అదే రెండు రెండు అంటూ పాద బంధనాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టడం వాళ్ళ దగ్గర ఇది చే మీరు అన్నట్టు ఆయన వేసిన ప్రశ్నకి నాకు ఈ విధంగా ఉంది నాకు ఎందులోనూ కలిసి రావట్లేదు అంట్లోకి దాన్ని తగ్గట్టుగా మీరు దీనికి నేను రెమెడీ ఇన్ని రోజులు చేస్తాను దీనివల్ల మీకు ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి మినిమం లక్ష అవుతుందండి వాళ్ళు అలాంటి వాళ్ళు పడిపోతారు ఆ తర్వాత ఓకే రెండు నెలలు పోయాక ఫోన్ చేసి నాకు ఇది పని అవ్వలేదంటే ఫోన్ లేస్తారు ఫోన్ స్విచ్ ఆఫ్ లేకపోతే బిజీలో ఉన్నాం ఫోన్ లిప్ చేయరు అది ధర్మం కాదు అంట ఇప్పుడు నేనే ఉన్నా నా క్లయింట్స్ వేల మంది ఉన్నారు నాకు కూడా నేను బయట పన్ను వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒక రాత్రి అవుతే చెయ్యొద్దు అని ఓపెన్గా చెప్తా రాత్రి మాట్లాడిన తొమ్మిది దాటితే ఎందుకంటే అదే పని కింద ఉంటే ఇబ్బంది అయిపోతుంది అప్పుడు నేనేం చేస్తా ఇదమ్మా వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఏ దేవుడు వలన వీళ్ళకి రెమెడీ అవుతుంది ఏ దేవుడిని కొలిస్తే రెమెడీ అవుతుంది ఆ గ్రహ ఇప్పుడు జాతకం అంటే ఫలాలు కాదమ్మా ఫలాలు ఇప్పుడు ఉన్నాయి ఇదే ఇప్పుడు నీ రాసు ఉంటే అసలు లక్షల మంది ఉంటారు వీడు మిథుల్ రాసి వాళ్ళు అంతా నేను అదే అడుగుతాను వీళ్ళని ఎలా అయిపోతున్నారు నీకు వాళ్ళ వ్యక్తిగత జాతకం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఇంకా మిథుల్ రాశి టాప్ వీళ్ళ నుంచి ఎలా బాగుంది వ్యక్తిగత జాతకం ఆ వ్యక్తిగత జాతకం అంటే కుండలి ఆ కుండలు చూసి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుంది రాహు దశ శని మహాదశ చంద్రమహాదశ కుజమహాదశ ఇడమ్మా ఈ తొమ్మిది దశలో ఏ దశ నడుస్తుంది వీళ్ళకి దాన్ని బట్టి బుధ మహాదశ ఉంది ఓకే వాళ్ళకు కొంచెం ఉత్తమమైన ఫలితాలు ఇస్తారు బాగుంది మహాదశ ఉంది రాజయోగం పడుతుంది మహాదశ ఉంది హ్యాపీ వీళ్ళు బాగుంటారు ఇంకా అన్ని రాసులు అందులో పడ్డ వాళ్ళమే అదే మిథున రాసుకు రావు మహాదశలో ఉన్నారు శని మహాదశలో ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏమిటి వాడు నమ్మి వాళ్ళ ఫోన్ చేస్తాడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాడు సార్ మీరు ఇంకేం లేదు అది లేదు అన్నారంటే నీ వ్యక్తిగత చేతకం ఏంటి నువ్వు ఇంటికి రా పర్సనల్గా అదేంటి అది అది ముందే చెప్పాలి నే మేము ఇది మామూలుగా చెప్తున్నాం కానీ వ్యక్తిగత జాతకాలు చూసుకుని వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఈ రాశికి ఇలా ఉంటుందని చెప్పండి అవును స్వామి అంటే ఈ ఈ మధ్య చాలామందికి కష్టాలు లేని లేని ఇల్లు కష్టాలు లేని మనుషులు అనే వాళ్ళైతే ఇప్పుడైతే లేరు ఇంకా ముఖ్యంగా మన హైందవ ధర్మంలో చూసుకున్నట్టయితే సరే మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా కొన్ని రోజుల నుంచి ఇవే కష్టాలు ఉన్నాయి అక్కడ జ్యోతిషుడు ఉన్నాడంట పోయి కలుద్దాము ఆయన ఏదో ఇస్తాడంట తగ్గిపోతుంది అని చాలామంది నమ్ముతున్నారు వీళ్ళకి తగ్గట్టే చాలామంది జ్యోతిషులు చాలామంది తయారవుతున్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ వాళ్ళకు ఇంత కొంత డబ్బు ఫస్ట్ ముట్ట చెప్పాలి ఓకే వాళ్ళు వీళ్ళకు అదే ఆదాయం కాదని అనము కాకపోతే ఈ బొట్టు పెట్టుకో ఓకే అది దేవుడు బొట్టు ఓకే నువ్వు ఈ ఈ ఈ రాళ్ళు ఈ దండేసుకో ఈ ఉంగరాలు దొడుక్కో నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి ఇవన్నిటికీ నువ్వు మనిషికి ఉన్న కష్టాలకు ఏంటి నీ సంబంధం అటువంటి అన్నీ ధరించినట్టయితే తగ్గుతాయా నిజంగానే కష్టాలు అమ్మా నువ్వు అడిగిన ప్రశ్నకి ఇందులో హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ ఏది గ్యారంటీ సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే రత్నాలు పెట్టుకున్న వాళ్ళల్లో ఇప్పుడు సినిమా వాళ్ళ దగ్గర నుంచి అందరూ అందరూ పెట్టుకుంటున్నారు ఆడ మగ కూడా ఉంగారం ఈ స్టోన్ పెట్టాలంటే ఏ పొజిషన్లో లేనివాడు కూడా ఒక్కొక్క గ్రహం వల్ల ఆ గ్రహానికి సంబంధించిందే కాదు జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ స్టోన్ వాడిన వాళ్ళు కూడా బాగుంటారు జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ నక్షత్రం ఉంది దానికి ఎవరు అధిపతి ఆ అధిపతిని బట్టి ఆ ఉంగరం చెప్పచ్చు రెమెడీలు చెప్పచ్చు వాళ్ళు తొందరగా కోలుకుంటారు అది వాస్తవం తప్పకుండా జరుగుతాయి అయితే మీరు తప్పకుండా జరుగుతాయి అని అంటున్నారు సరే ఓకే అంటే ఇప్పుడు కొంతమంది పెళ్లి కాని వాళ్ళకి కానివ్వండి అట్లాంటివి ఓకే జరిగినాయి వాస్తవానికి మనం చూస్తూనే ఉన్నాం బట్ ఇదే అదనుగా భావించి చాలా మంది అంటే వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఏవో నాలుగు బుక్కులు తీసుకొచ్చుకొని చదువుకుంటూ జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇటువంటివి చేయడం వల్ల అసలైన జ్యోతిషులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు మరుగున పడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ధర్మ న్యాయం ధర్మాలు ఆ భగవంతుడు తెలుసు నాకు ఎంత ఉందో ఏంటో ఎంతో మంది చూసేశారు నన్ను అయినా నేను పైకి రావట్లేదు ఎందుకని నాకు బయటకు వచ్చే అవకాశం ఆ భగవంతుడు కల్పించట్లేదు వాళ్ళందరూ డబ్బు పెట్టుబడి పెట్టుకుని చక్కగా మిమ్మల్ని పిలిపించుకుని డైరెక్ట్గా మిమ్మల్ని మీ యాంకర్నే పిలిపించుకుని ఎవరి జ్యోతిష్యానికి వాళ్ళకి తెలియకపోయినా తెలుసున్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుని ఎవరెవరి దగ్గర తెప్పించుకుని ఆ అసలు వ్యక్తి అడగకుండా యాంకర్ దగ్గర ద్వారా అడిగించి డబ్బులు ఎదురు పెట్టుబడి పెట్టి ఈవేళ ఛానల్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ జరుగుతున్నది ఇదే ఇప్పుడు మీరు మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది స్వామి ఇప్పుడు మన వేణుస్వామి అని రీసెంట్ గా మీరు వినే ఉంటారు అవును అమ్మ తను అంటే జగన్మోహన్ రెడ్డి జాతకం చెప్తాడు పవన్ కళ్యాణ్ జాతకం చెప్పిండు మొన్న ఇప్పుడు అంతెందుకు మళ్ళీ ఇక్కడ కేసీఆర్ ఏ వస్తాడు అని అన్నాడు ఏపీలో చూసుకుంటే మళ్ళీ జగనే వస్తాడు అని అన్నారు పవన్ కళ్యాణ్ ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు ఇటువంటి వ్యాఖ్యలని చేసింది కదా వాళ్ళ జాతకాలు అన్ని తెలుసా లేకపోతే ఏదో అట్లా నేను ఒకటే చెప్పానమ్మా పవన్ కళ్యాణ్ మన దగ్గరకు వచ్చాడా రాలేదు రానప్పుడు నీకు ఆయన వ్యక్తిగత జాతకం ఎలా తెలుసు మిమ్మల్ని పిలిపించా మీ దగ్గరే నేను తీసుకున్నా గతంలో ఈ వేట మిమ్మల్ని కూర్చోబెట్టి నేను పవన్ కళ్యాణ్ జాతకుడు ఇదమ్మా ఇంకా ఆయన టాప్ జాతకుడు లేదు నీచ నీచ్రహాలు పడ్డాయి అలా ఉంది ఇలా ఉంది ఇంకా ఆయన అసలు సమస్య లేదు ఆయన సినిమా రంగాన్ని తప్పితే దేనికి పనికిరారని మ్యాక్సిమం హైదరాబాద్ మహానగరంలోనే కాదు తెలంగాణ మొత్తం ఆంధ్ర మొత్తం కూడా జ్యోతిషులు వెయ్యి మంది చెప్పారు ఓ వెయ్యి మంది చెప్పారు తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో నేను కూడా చెప్పాను ఓపెన్ గా చెప్తున్నాను అబద్ధవాణ్ణి ఓపెన్ గా కాదమ్మా జరిగిన విషయం ఫస్ట్ టైం ఓడిపోయా నేను ఫస్ట్ టైం జాతకల్లో ఓడిపోయింది ఏదో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎవరు వస్తారో స్టేట్ గవర్నమెంట్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మిస్ కాలే నేను ఎందుకు నాకు వాక్స్ అయితే నేను బయటకు రానుక కెమెరాలకు రాలేదు ఫస్ట్ టైం నీ కెమెరాకి నన్ను నా ఫ్రెండ్స్ అంతా అనంత సార్ గారు ఇలా జరిగింది లేదు మీ తప్పు కాదు పాపం వాళ్ళు అలాగే సమర్థించారు కాలం నేనేం అలా చేసింది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు ఓడించారు ఎట్లా అంతే కూటమి అన్యాయంగా ఓడిపోయాడు నేను ఛాలెంజ్ వచ్చి చెప్తే ఈ విషయంలో భయపడి ఆయన స్వహాగా ఓడిపోలే ఈ చిన్నవాడు కూడా అన్యాయం చేశారు ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు ఎన్నో ఆడవాళ్ళకి ఎన్నో రకరకాల ఇళ్ళు వాకాళ్ళు పెన్షన్స్ చదువుకుని పిల్లలకి బుక్కులు షూలు బ్యాగులు దగ్గర నుంచి ఇచ్చి అన్నేళ్లు ఆదుకున్న సీఎం ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి సీఎం ఎక్కడైనా ఉన్నాడా భారతదేశంలోనే ఏపీని డెవలప్ చేయలేదు ఒకటి డెవలప్ అంటే చేయలేదు కానీ ప్రజలకు ఉపయోగపడ్డాడు కదా ప్రజల మోసం చేయలేదు కదా కానీ అటువంటి ఉచిత పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అడిగిన ప్రశ్న తల్లి ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నావు నువ్వు ఎక్కడికి వెయ్యాలి నువ్వు ఉద్యోగం చేసేదాన్ని నీకు ఎవరో వచ్చి ప్రతి నేను ఆయన తీస్తానంటారు నువ్వు ఎందుకు వస్తావు బయటికి కూలిపలు కూడా నేను రాను అవునా కదమ్మా ఇప్పుడు అయితే ఈ ఈ ప్రశ్న నువ్వు అడిగిన ప్రశ్న చాలా అందంగా ఉంది ఎందుకంటే సోమవారతనం తనం పెరగడం గ్యారంటీ ఇప్పుడు ఆంధ్రాలో కూలిపళ్ళకి వచ్చేవాళ్ళు లేరు దేనికి అడిగినా నేను రా ఇంట్లో కూర్చుంటారు సెల్ ఫోను టీవీ పెట్టుకుని చక్కగా వాట్సాప్లు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు అది మీరు ముఖ్యమైన వాళ్ళకి ఆయన పథకాలు ఇచ్చి అన్నం లేని వాళ్ళకు లేకపోతే ఈ వృద్ధాప్యంలో కొడుకులు వదిలేసి దేశాలమ్మడి పోయిన వాళ్ళకి అల్లాటి వాళ్ళకి పెట్టినా దారి చూపించిన ఈ స్కూల్ పిల్లలకు సహాయం చేసిన పాపం వితంతులకు సహాయం చేసిన అండదని అలాంటి ఇంకా కనపడ్డ మీరన్నట్టు మీరు అన్నట్టు పథకాలు ఇచ్చేసి వాళ్ళని ఇంట్లో కూర్చారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతయింది కానీ ఆ ధర్మంతో గెలిచింది కూటమి ధర్మంతో గెలవలేదు సరే ఇప్పుడు ఎట్లుండబోతుంది మరి సరే మొత్తానికి ప్రభుత్వం అంటే మీ జ్యోతిష్యం ప్రకారం మీరు ఏ విధంగా వేస్తున్నారు ఎలా ఉండబోతుంది అయితే ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సీనియర్ ఎన్నోసార్లు సీఎం అయ్యాడు ఆయన ధర్మంగా అపరిచాణికుడు తెలివైనవాడు మేధావి ఆయన రాష్ట్రాలు బాగు చేయడంలో నెంబర్ వన్ అభివృద్ధి చేయడంలో నెంబర్ వన్ కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఆంధ్రదేశం కుదుట పడుతుందా ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలరా చెయ్యగలరా ఈ ఉద్యోగాలు అప్పుడే తిరగబడుతున్నారు అక్కడ రకరకాల ఆశావకర్ల దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయమే ఎందుకు పట్టించుకోవట్లేదు అక్కడ ఉద్యోగస్తులంతా రోడ్లు పడ్డారు నేను ఇది చేసేస్తా అది చేస్తా అని పథకాలు చెప్పేసి వచ్చేసారు పదవులోకి ఓకే అవి మీరు అమలు చేయండి ఫ్రీ బస్ అన్నారు ఇప్పటిదాకా నో రెస్పాన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేస్తాను ఓకే అమ్మా అది కూడా చూద్దాం జస్ట్ బా రైట్ అది ఎంతవరకు పెడుతుందని సరే ఓకే అయితే నేను కూడా ఒకటి చెప్తాను ఈ ప్రీ బస్ వల్ల సుఖం లేదు ప్రీ బస్ వల్ల గవర్నమెంట్కి పర్ డే ఇక్కడ తెలంగాణలో ఐదు కోట్లు లాస్ పర్ డే ఐదు కోట్లు ఫ్రీ బస్సు దేనికి ఫ్రీ బస్ అసలు అదే ఆ పథకం హాయిగా స్కూల్ విద్యార్థులకు ఫీజుల రూపేనా ఇంకో రూపేనా లేకపోతే లేని వాళ్ళకు చక్కగా సదుపాయంగా ఉండి వాళ్ళు సపోర్ట్గా గవర్నమెంట్ చేస్తే ప్రీ బస్సు ఐదు కోట్లు డైలీ అంటే నెలకు ఎన్ని కోట్లు చెప్పండి మీరు ఎంత నష్టం జరుగుతుంది దానివల్ల అదే కరెంటు ఉచిత కరెంటు అనండి కొంతమందికి రైతులు కనుక రైతులు రుణమాఫీ చేయండి మీరు అన్నట్టు ఆగస్టు పదిహేను దాకా టైం ఇచ్చారు కాదంటలే అది ఎంతవరకు వాస్తవం రాగానే ఇచ్చేస్తామని సంతకాలు పెడతామన్నారు ఇది ఎక్కడ జరిగింది పదవిలోకి వచ్చేదాకా చెప్పారు పదవలోకి వచ్చాక ఏ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అయిందా ఎక్కడా లేదు అభివృద్ధే లేదు ఓ వస్తమాను ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ తిరగడం అక్కడ వాళ్ళు అంతే ఆంధ్ర ఢిల్లీ ఆంధ్ర ఢిల్లీ తిరగడం ఎట్లుండబోతుంది మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతాయి ఇప్పుడు మా అంచనా ప్రకారంగా మా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా తెలంగాణ వచ్చు ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ ఇబ్బందులు గ్యారంటీ వస్తాయి పొలిటికల్గా ఎటువంటి ఇబ్బందులు అంటే రకరకాల రాజకీయాలు చేసి ఉన్నవాడిని పడకొట్టు మనం ఎక్కడమా వాళ్ళల్లో వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి వేరే పార్టీ వల్ల రాదు ఆ పార్టీలో చంద్రబాబు ఇప్పుడు పొత్తు కదా మరి రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తుంది డిసెంబర్లో వస్తుందా లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో వస్తుందా కానీ రావడం విభేదాలు వస్తాయి మాట మాట పట్టింపులు వస్తాయి ప్రభుత్వం నిలకడగా ఎక్కడ జరగదమ్మా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఖచ్చితంగా వీళ్ళు ఈ చేసామన్న వాళ్ళు ఈ సంవత్సరం జరగదు రెండు కూడా పూర్తిగా నిలబడుతుందని నమ్మకం మాకు ఒకటే లేదు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవునమ్మా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెట్ల కింద కూడా కూర్చొని చిలక జ్యోతిష్యం చెప్తామని అంటారు రకరకాల ఇంకో సైడ్ చూసుకున్నా కూడా ఏవో దండలు ఇస్తారు ఇంట్లో పెట్టుకోవాలంటారు ఇంకేదో తీస్తే ఇంట్లో పెట్టుకోవాలంటారు ఇవన్నీ నమ్మచ్చా అసలు అయితే ఒకటి మీరు ఒకవేళ వాళ్ళు చెప్పేటివి నిజమే అయితే వాళ్ళ జీవితాలు ఎందుకు అట్లుంటాయి ఆ చెట్టు దగ్గర చిలక జ్యోతిషం వరకే ఎందుకు ఆగిపోయింది అవన్నీ ఇప్పుడు ఏవైతే మాలలు దండలు విగ్రహాలు ఏవైతే అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళే కోట్లాధిపతులు కావచ్చు కదా మరి ఎందుకు అట్లా అది కరెక్ట్ ప్రశ్న మీరు అడిగింది ఎందుకంటే వీడికి ఇంట్లో కూర్చుంటే వీడి మొహం ఎవరో చూడరు ఈ చిలక జ్యోతిషం చెప్పి వాళ్ళను ఈ చెట్లు కింద కూర్చుని వాళ్ళు వాళ్ళకి ఇంటికి ఎవరు పెడతారు వాడు ఎవరారు అదే చెట్టు కింద కూర్చుంటే రకరకాల కబుర్లు చెప్పి చేయి చూసి ఇది చూసి అది చూసి చెప్పి చిలకని రప్పించి కార్దు దించి ఇది వచ్చింది మీకు ఏ ఏ అమ్మ హనుమంతుడు వచ్చాడు ఇది వచ్చాడు ఏదో చెప్పి అక్కడ వాళ్ళు పొట్టకో కూటి కోసం వాళ్ళు ఆ చెట్ల కింద పోతవుతున్నారు వాన జ్యోతిషం నిజం కదా వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి దాంట్లో టెన్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం అంటే టెన్ పర్సెంటే కానీ ఒక్కటి వాస్తవం మీరు అన్నారు అలాంటి విద్యలో ఉన్నవాళ్ళు అన్ని రకాల దండలు రకరకాల మాల అమ్ముతున్న వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళకి ఏ విధంగానూ ఇంట్లో కూర్చుంటే సంపాదన రాదు ఈ వృత్తి చిలక జ్యోతిష్యాన్ని నమ్ముకుని ఏదో తిరుగుతూ పొట్టకూటు కోసం బ్ర అవుతున్నారు అంతే కానీ వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదు అక్కడ ఓకే అంటే ఇప్పుడు చిలక జ్యోతిష్యం అనేది అంటే వా వాస్తవం కాదు ఇంకా మొత్తానికి పూర్తిగా కాదు ఓ టెన్ ట్వంటీ పర్సెంట్ నమ్మచ్చు ఓకే అయితే ఈ చాలా మంది చేయి చూసి జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా స్వామి ఈ మన జీవితం ఎలా ఉంటుంది ఈ చేతిలోనే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు మీరున్నారమ్మాటేలా చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్న బాగుంది హస్త సాముద్రికం అన్నది ధర్మంగా చెప్పాలి అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఎప్పుడు ఇచ్చేశారో తెలియని వాళ్ళు హ్యాండ్ ర్యాకుని బట్టి వాళ్ళ జీవితాన్ని చెప్పడానికి కూడా నిజం వాస్తవం ఇప్పుడు మీరు పుట్టారమ్మా మీరు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నాది రా తెలుసున్న వాళ్ళు తెలుసు ఏది తెలియని వాళ్ళు వచ్చి ఏమన్నా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏవిటి పొజిషన్ అస్త సాముద్రికం హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాం నాడీ గ్రంథంతో సమానం వస్తాం సముద్రికం లైఫ్ గ్యారంటీగా చెప్పొచ్చు చెప్పచ్చు మరి కొంతమందికి చేతులు ఉండవు కదా ఒక వందల ఇద్దరు ముగ్గురికి చేతులు అవును పాపం మరి తెలివైన వాళ్ళు మొక్క కలయికని పేరుని బట్టి కూడా చెప్పచ్చు పేర్లు అందరి పేర్లు అంటే అంటే ఇంకా రైడింగ్ కొంతమంది పెడతారు పేస్ రైడింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారమ్మ అయితే స్వామి అంటే సింపుల్ గా చెప్పండి నా గురించి చెప్పేటి ప్రశ్న అంటే నా ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు ఇప్పుడు అర్థమైనా ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి నీ ఫేస్ని బట్టి చూసినా నీ మొక్క కలికలో బట్టి చూసినా వాక్ శుద్ధిని బట్టి చూసినా నీకు రాబోయే కాలం చాలా బాగుంది ఇందులో యాంకర్ గా బాయగా పైకి ఖచ్చితంగా పైకి వస్తావు ఏటమ్మా సంతాన విషయంలో మధ్యలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఛాలెంజ్ ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు ఫ్యామిలీలో ఇప్పటికే కొంచెం ట్రబుల్ ఉందని కూడా నా ఛాలెంజ్గా చెప్తా హండ్రెడ్ పర్సెంట్ అది మీ హృదయానికి తెలియాలి నేను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు వాస్తవం కాదో మీ హృదయానికి తెలిస్తే చాలు నేను వెళ్ళక్కర్లేదు నిజంగా అసలు ఆడియన్స్ అంటే ప్రేక్షకులందరికీ కూడా ఎవరైనా సరే జ్యోతిష్యం తెలు తెలుసుకోవాలని ఎవరికైనా కొంచెం కుతూహలంగా ఉంటుంది బట్ చెప్తుంటే మాత్రమే ఎంతో కొంత ఆందోళన కూడా మనం చెప్తూ ఉంటాం వాస్తవం స్వామి అంటే మీరు కూడా నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఉంటారు చెప్తా ఉంటారు వాళ్ళు భయపడే సందర్భాలు కూడా ఉండే ఉంటాయి అది మీ వ్యక్తిగతంగా మీరు అడిగిన ప్రశ్న మీరు నేను ఎంతవరకు చెప్పాను అది వాస్తవం నా అని మీరు మీ మనసులో తలుచుకుంటే మీరు నన్ను ప్రశ్న వేయడానికి మీకు అర్హత ఉంటుంది చెప్పడానికి నాకు అర్హత ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది అదే అవును స్వామి అంటే ఇప్పటి వరకు మీరు ఏపీలో చెప్పారు కదా ఇప్పుడు తెలంగాణ రాదా సమస్య లేదు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల అప్పుడే జీరో అది జ్యోతిష్యులు ఎవరో ఒకరు అందరినీ తీసుకుని పెడతాడు ఎందుకు అసలు చెప్పాలంటే భారతదేశంలో కేసీఆర్ గారు చేసిన యాగాలు ఏ ముఖ్యమంత్రులు కానీ ప్రధానం చేయలే ఆయన చేసిన యాగాలు ఏంటి ప మంత్రి పదవి ముందే ఆయన ఇంచుమించు రాజకీయాల్లోకి వచ్చేసేటప్పుడే ఆయన ఎన్ని యాగాలు శ్యామ రాజశ్యామల యాగాలు శ్యామల యాగాలు మహానుభావుడు అమ్మవార్లకి బ్రాహ్మణులకి చాలా ఖర్చు పెట్టాడు ఆ మహానుభావుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా మానలేదు ఆయన రెండు వేల మంది ఋత్వికులతో ఆ ఫామ్ హౌస్ దగ్గర ఆయన మనంత యాగం పెట్టాడు మహానుభావుడు అంటే చేయమనండి ఎవరన్నా ఆయన ఆ రాజశ్యామల యాగమే ఆయన కాపాడింది తర్వాత ఇప్పుడు కూడా చేయించారు వారు పైకి తెలియకుండా పాప యాగాలు చేస్తూనే ఉన్నారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని మార్పులు ఉంటాయమ్మా ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ పేరు ఒకటి పెట్టారు పెళ్ళయ్యాక పేరు మారుస్తున్నారు దాని వలన ఎన్ని అనర్ధాలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎలా మారిపోయింది జాతం మారదు ఇప్పుడు ఈయన తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కలిసి రాలే ఆ పేరు మార్చడం వల్లనే పార్టీ ఆయనకి అన్ని ఇబ్బందులు కోరి తెచ్చిపెట్టింది ఏంటమ్మా అది కూడా ఇప్పుడు సొంత తెలివితేటలు వేరు ఇప్పుడు నేను నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలంటే నేను ఇంకొకళ్ళు అడుగుతా అడగనని నేను అబద్ధం ఆడిన ఎంతవరకు వాస్తవం అంది ఇంకొకళ్ళని అడిగితే తప్పేటని కూడా నేను ఎదురాడుతా అది మన మంచికే జరుగుతుంది అహంకారంగా వెళ్ళింది ఎప్పుడు కూడా పనికిరాదు కొంత అలాగే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం సెంటర్లో పుంజుకుంటోంది నెక్స్ట్ పై తర్వాత రాహుల్ గాంధీ ప్రధాన అవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా సో అమ్మ ముఖ్యమైన కారణాలు మూడే మూడు చెప్తారు రాజకీయ పరంగా బాగా అరాచకాలు ఎక్కువైపోయాయి బాగా దేశంలో ఏ ముఖ్యమంత్రి అరాచకాలను అరికట్టట్లేదు స్వార్థం డబ్బు 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 ఏదైనా ఏదైనా జరిగితే మేము ఉన్నాం మేము ఆదుకుంటాం మళ్ళీ వాళ్ళ మొహం చూడరు వాళ్ళు ఎళ్ళకెళ్ళరు వాళ్ళని పట్టించుకోరు ఇది చాలా జరుగుతున్నాయి రాన్ రాను ఎలా ఉండబోతుంది రాన్ రాను ప్రభుత్వాల పరిస్థితి అర్ధానంగా తయారవుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధ మిగులుస్తాడు వచ్చా మార్చ్ ఏప్రిల్ దాకా దేశానికి ఎవరికయ్యా అంటే చెప్తున్నా రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధే మిగులుతుంది ఓన్లీ వాళ్ళకు వాళ్ళకి ప్రముఖులకమ్మా ప్రముఖులకి రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇబ్బందులు తప్ప ఏ రకమైన క్షణంలో ఇది అవుతుందని చెప్పి బొనగాడు ఎవరు అంటే అంత ఘోరంగా ఉంది కాలపరిస్థితి ఎందుకయ్యా అంటే మొన్న షష్టగ్రహ కూటం పడింది పంచగ్రహ కూటం పడింది ఆ రోజు నుంచి ఇంచుమించు భారతదేశానికి అన్ని ఇబ్బందులే భారతదేశం గురించి చెప్తాం వేరే కంట్రీలతో పక్కన పెడదాం భారతదేశానికి అన్ని ఇబ్బందులే ఎక్కడ చూసినా ఇబ్బందులే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి ఆర్థిక బాణ్యంలో పడిపోయింది కూడా ఇప్పుడు ఆర్థిక బాణ్యంలోనే ఉంది ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే వచ్చే ఉగాది దాకా ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవాలి ఎవరైనా సామాన్యుడు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు సినిమా రంగాల దగ్గర నుంచి ఎవరైనా అందుకుని ఇక్కడ జరుగుతున్న ఈ పంచగ్రహ కూటం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు కూడా మామూలుగా సామాన్యుడికి కూడా ఉద్యోగం చేసుకునేవాడికి కూడా ఆఖరికి ఉద్యోగాన్ని వెళ్తున్న కూడా ఏదో ఒక ట్రబుల్ వస్తుంది అంత ఘోరంగా ఉంది క్రోధి నామ సంవత్సరం క్రోధే మిగులుస్తుంది ఎవరికైనా ఎవ్వరికైనా సరే వ్యక్తిగతంగా ఎవ్వరికైనా అందులో పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ గండాలు ఉన్నాయి బాగా విపరీతం అయితే స్వామి ఇప్పుడు రాను రాను ఇప్పుడు మనం లో చూస్తున్నాం టీవీ టెలివిజన్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నాం రకరకాల పండితులు విద్వాంసులు వీళ్ళందరూ కొత్త కొత్తగా వస్తున్నారు అదంతా ఓకే అయితే అన్ని కులాల వారు శాస్త్రాలు చెప్పొచ్చా శాస్త్రాలు నేర్చుకోవచ్చా అంటే ఇది ఎవరైనా వింటే ఇబ్బంది పడతారు మేము విమర్శించింది ధర్మశాస్త్రం ఏంటంటే బ్రాహ్మడు అని ఎందుకన్నారంటే వాళ్ళు కులం అని కాదు అక్కడ బ్రాహ్మకి అన్ని విద్యలు భగవంతుడు పుట్టుకులోంచి ఇచ్చాడు బ్రాహ్మణులైన ఇప్పుడు ప్రధానమంత్రి వెనకాల బ్రాహ్మణులు అవసరం లేదా వాళ్ళు సలహాలు తీసుకోకుండా ఉన్నారు ఏ మంత్రి అండి సరే ఎప్పుడైనా సరే బ్రాహ్మణ సలహాలు ఏంది ఎవరు వెళ్ళరు అది ఇంకొకటి సలహా ఇస్తే బాగుతుందా ప్రతి గవర్నమెంట్కి వెనకాల బ్రాహ్మణ సపోర్ట్ లేనిదే వాళ్ళు ముందడిగారు సలహాలు తీసుకుంటారు వెనకాలో లోపల ఎక్కడొక్కడ వాళ్ళు అందుకని బ్రాహ్మణ పుట్టికే ఇందులో ధర్మశాస్త్రాలు అవ్వచ్చు పీఠాధిపతులు అవ్వచ్చు జ్యోతిషులు అవ్వచ్చు పురాణ పండితులవచ్చు ఈ ప్రవర్చనాలు చెప్పేవాళ్ళవచ్చు వాళ్ళలో వీళ్ళు చెప్పగలరు కంప్యూటర్ జాతకాలు వచ్చాక కంప్యూటర్లో పడి దాంట్లో నేర్చేసుకుని వచ్చి రాని విద్యతో అసలైన జ్యోతిష్య పడకొట్టి వాళ్ళు వస్తున్నారు వచ్చి రాని విద్య నీ కంప్యూటర్ విద్య ఎంతవరకు శాస్త్రం అది చెప్పమంటున్నాను నేనే అడుగుతా కంప్యూటర్ జాతకం ఎంతవరకు ఇప్పుడమ్మ నీ వ్యక్తి వ్యక్తిగత జాతకం ఉంది తల్లి నీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చావు నాకు నేను చూసా చూస్తే కంప్యూటర్ జాతకం చక్కగా తెచ్చావు ఇక్కడ నా చూస్తే త్రీ అవసర జ్ఞాపకం కనపడుతుంది మరి నీ పుట్టిన టైంకే కంప్యూటర్ జాతకంలో అక్కడ నీ నక్షత్రం ఒకళ్ళు మురుగశ్వరంటారు ఒకళ్ళు ఆరుద్ర అంటారు అప్పుడు ఏం చేయగలరు నేను ఫస్ట్కి వచ్చి అది అడుగుతున్నా కంప్యూటర్ జాతకం ఎయిటీ హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ తప్పులు వస్తాయి నేను నమ్మండి నేనమ్మ వ్యక్తిగత జాతకం అంటే మాలాంటి పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు మంది వాళ్ళు హ్యాండ్ రైటింగ్తో చక్రాలు వచ్చేవారు గతంలో ఇప్పుడు బాగానే కంప్యూటర్ పెడుతున్నారు చక్రాలు వేసి మీ వ్యక్తిగత జాతకం ఏ దశ నడుస్తుందో ఆ దశలో మీరేలా ఉంటారు ఆ విత దశలో ఎలా ఉంటారు అవన్నీ చెప్పి ఇప్పుడు అదేం లేదు టాక్ 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 మన కోడే ఇంకేం లేదు లేకపోతే ఈ గండాలు ఉన్నాయి ఇంకెంత నువ్వు ఇది చేసేసుకుని పలానా పోనీ దేవుళ్ళకి రెమెడీ చేసుకోమని కూడా చెప్పట్లేదమ్మా పలానా అమ్మవారికి రెమెడీ చేయి ఇన్ని రోజులు చేయి అన్నీ అది కూడా చెప్పట్లేదు కమర్షియల్గా ఈ వామమ్మ వేటేస్తాం మేము వా అమ్మమ్మ వేటేస్తాం మీకు ఇంకేం లేదు నేను పన్నెండు రోజుల్లో కూడా మీకు లైఫ్ చూపిస్తాను అన్న వాళ్ళని నేను ఛాలెంజ్ చేసి చూపిస్తా పన్నెండు రోజుల్లో రెమెడీ ఎలా ఇవ్వగలరమ్మా మినిమం ఒక నె నెల రెండు నెలలు అమ్మ మీకు ఇప్పుడు నేను ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ వారం అయిపోతుంది నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను మినిమం మూడు నెలలు నాలుగు నెలలు టైం ఇస్తా అక్కడి నుంచి మీకు మెల్లిగా మార్పులు వస్తాయి నేను ఇచ్చిన రెమెడీ వల్ల తెల్లారితే బాగుపడతారని నేను హామీ హామీపను ఖచ్చితం అని కానీ పన్నెండు రోజుల్లో అంటున్నారు వారంలో మేము రిప్లై చేస్తామని లక్షలు గుంజేస్తున్నారు మరి ఎక్కడ ఏ జ్యోతిష్యుడు నిలబెట్టుకోగలిగాడు వారంలో రెమెడీ ఇచ్చిన జ్యోతిష్యుడు ఎక్కడ ఉన్నాడు చాలంజ్ తెచ్చుకో కానీ ఈ రెమెడీల్లో దేవాళ్ళ దేవుళ్ళ గురించి ఈ గుడికి వెళ్ళి రోజులు ప్రదక్షణాలు చేయి ఇది పెట్టుకోండి సక్సెస్ అవడం గ్యారంటీ అయితే స్వామి ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఇప్పుడు నేను చూసినా చాలామంది టీవీలలో కొన్నిట్లలో నేను చూసిన కొన్ని ప్రోగ్రామ్స్ సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పొద్దున తొమ్మిదిన్నర పది గంటలకి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకు ఫో ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళు ఆ షోకి ఆ పంతులు గారికి ఫోన్ చేసి మాకు ఈ కష్టం ఉంది అది ఇది అని వీళ్ళు చెప్తారు ఆ పంతులు ఏం చేస్తాడు నువ్వు అయ్యి నువ్వుల నూనెతోని ఈ దీపం పెట్టు ఇన్ని వత్తులెయ్యి ఇంత ముగ్గేయి అది ఇది ఇట్లా రకరకాలు చెప్తా ఉంటాడు శివుడి గుడికెళ్ళు ఆలయం బయట పెట్టు ఇట్లా రకరకాలు చెప్తా ఉంటారు లేకపోతే ఆ కలర్ పువ్వులే తీసుకురా ఈ పువ్వులు పెట్టుకరా ఈ వస్త్రం పెట్టి ఇవన్నీ చెప్తా ఉంటారు కదా అసలు దేవుడు అవన్నీ చూస్తాడంటారా ఒక విషయం ఏ దీపం అయితే మంచి స్వచ్ఛమైన నూనెతోని మంచి దీపం పెట్టి ఆరాధన బాగుంటే చాలు కదా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నమ్మి మనం ఇప్పుడు ఎక్కువగా ఎయిటీ వందకి వంద తొంభై పర్సెంట్ నువ్వుల నూనె వాడతాం కానీ ఇందులో కొన్ని గ్రహపాతల వల్ల కూడా నూనె మార్చడానికి ఆస్కారం ఉంది అక్కడ కొన్ని గ్రహ బాధల వలన అక్కడ వాళ్ళు జరిగే గ్రహాన్ని బట్టి ఇక్కడ కానీ అన్నిటికన్నా ఉత్తమైన పనితోటి అష్టమూలికా తాయిలని దీపం మటుకు వస్తాం అష్టమూలికా తైల దీపారాధనమ్మ ఇంట్లో సుఖశాంతలు ఇస్తుంది నువ్వుల నూనె దేవాలయాల్లో ఎక్కువ పెట్టాలి కానీ ధర్మం ఇంట్లో పనికిరాదని శాస్త్రం నిజంగా ఇంట్లో నువ్వుల నువ్వుల నూనెతోటి దీపారాధన ఇంటికి అంత దేవాలయాల్లో దేవాలయం ఏ నూనెతో దీపం పెట్టాలి మనం కొబ్బరి నూనె ఎక్కువ పడుతుంది ఇంట్లో శ్లేస్తం కొబ్బరి నూనె దీపం సాక్షాత్తు గదిలో అన్ని ఉంటాయి చూశారు కదా కొబ్బరి నూనె దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి ఆవిడతో ఆ నెయ్య ఆవు నెయ్య కానీ ఇవి కొబ్బరి నూనె తోటి పెట్టిన దీపారాధన ఇంటికి శుభం జరుగుతుంది మీరు రకరకాల నూనె చెప్తున్నారు ఇంట్లో అది వర్తించదు మీరు అన్నారు ఇందాక చూసడా దేవుడు అమ్మ మనస్ఫూర్తిగా మన హృదయపూర్వకంగా అమ్మని నమ్ముకొని పెడితే సక్సెస్ అవ్వాల్సిందే అవునమ్మకంతో నమ్మకంతో ఆ వాళ్ళు ఎవరు చెప్పేళ్ళే ఆ పంతులు ఏదో జ్యోతిష్యులు చెప్పేళ్ళే ఆ మనకేంట్లే అని వాళ్ళ దారంలో వాళ్ళు వెళ్ళిపోతే అది వాళ్ళ తప్పు కానీ వీళ్ళ తప్పు కాదు అని నేను చెప్తాను కానీ రెండు దీపాలకు ఉంది కొబ్బరి నూనెకి నువ్వుల నూనె దీపం ఎక్కువ దేవాలయాల్లో పెట్టా కీడిపోతూ ఉంటుంది ఓకే తెలిసిందమ్మా నువ్వులను దీపారాధన దేవాలయానికి వెళ్ళి మనం పెట్టి అందులో రాహుకాల దీపం ఇంకా ప్రసిద్ధి ప్రతిరోజు రాహుకాలం టైంలో మారుతూ ఉంటాయి ఇవాళ వారం గురువారం వన్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ రాహుకాలం అలా రాహుకాలంలో దీపాలు కూడా ఆ దేవాలయాలకు వెళ్ళి పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని గ్రహ బాధలు మారుతూ ఉంటాయి ఇది కూడా వాస్తవం ఇది అబద్ధం కాదు నువ్వు నుంతా దేవాలయంలో నువ్వుల నూనెతో రాహుకాలలో దీపారాధన చేసుకుంటే నిమ్మ టిప్పల్లో చక్కగా పెట్టుకుంటే కూడా కొన్ని గ్రహ బాధలు తగ్గుతాయని కూడా నేను చెప్తున్నాను అయితే స్వామి చివరి ప్రశ్న ఎవరైనా సరే అంటే ఏ దేవుడైనా సరే ముఖ్యంగా శివుడి శివలింగానికి అభిషేకం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ఎంతో పుణ్యం పలిస్తుంది అని ఇట్లా అంటూ ఉంటారు కదా మరి ఇంట్లో చిన్న చిన్న శివలింగాలు పెట్టుకొని కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కదా అట్లా శివలింగం ఉంటే ఖచ్చితంగా నిత్యాభిషేకం చేయాలని కూడా అంటారు మరి పెట్టుకోవచ్చా పెట్టుకుంటే నిత్యాభిషేకం చెయ్యాలా మరి కుదరకపోతే పరిస్థితి ఏంటి ఊరెళ్ళినప్పుడు కానీ బయటికి అంటే ఇంటికి తాళం వేయాల్సి వచ్చింది ఒక రెండు రోజులు వారం రోజులు మరి అప్పుడు ఏం చేయాలి అందుకునే శివారాధన ఇంట్లో కష్టం ఓకే చెయ్యలేరు అది ఎవరి వల్ల అవుతుంది అంటే పెద్ద పెద్ద పండు పీఠాధిపతులు కానీ పెద్ద పెద్ద జ్యోతిషులు కానీ పూర్ణ దీక్షాపరులు కానీ అలాంటి వాళ్ళ వల్ల అవుతుంది సామాన్యు ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను శివలింగం పాడు నేను ఆరాధన ఎందుకంటే అన్నట్టు నేను కూడా పోతూ ఉంటాను అది ఆడవాళ్ళకి శివలింగానికి అంత ప్రసిద్ధి కాదు మగవాడు నిత్య దీపారాధన ఎవరైనా సరే ఏ కాష్టవాళ్ళు సరే ఇంట్లో మగవాడు దీపం పెట్టడం వల్ల కూడా ఎంతో అన్న ముందు ఇంట్లో మగవాడు దీపం పెట్టి వెళ్ళిపోయాక ఆడవాళ్ళు అగరబత్తి చూపించినా తప్పు లేదు అంత శ్రేష్టం అంత మంచి మగవాళ్ళని ఇంట్లో దీపారాధన చేసుకుని పెడితే అమ్మా ఇంటికి కూడా ఇబ్బందులు తగ్గుతాయి అది వాస్తవం అది ఇప్పుడు కాదు తాతల దగ్గర నుంచి వచ్చింది ఆచారం మగవాళ్ళు దీపారాధన అంత పొగలు ఇంట్లో తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ వీలు చూసుకుని స్నానం చేసి వాళ్ళ చేత అగరబత్తులు లేకపోతే కావాలంటే వాళ్ళు కూడా మళ్ళీ దీపం ఒత్తి వెలిగించి మనస్ఫూర్తిగా ఏదో శ్లోకాలు చదువుకోవచ్చు చేయొచ్చు తప్పులే కానీ మీరు అడిగిన దీపాల గురించి రకరకాలవి అది అక్కర్లే కొబ్బరి నూనె దీపం ఇంటికి ఆరాధన నువ్వు దీపం దేవాలయాల్లో పెట్టుకుంటే కీడు పోతుంది అని చెప్పడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి అంటే అడిగిన ప్రతి ఒక్క ధర్మ సందేహాన్ని కూడా చాలా క్లుప్తంగా వివరించారు అంటే ఏ పని ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు ఆ ఎటువంటి జ్యోతిష్యం నమ్మాలి అన్నీ వాస్తవం కాదు అని మీరు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మానుభవ భవ